నమస్తే, వెల్కమ్ టు టీవీ 45. నేను మీ వెంకట గణవర్. నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం చూడలేదు. స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి అన్నమాట. ఇది ఎందుకన్నారు ఆయన, ఏ సందర్భంలో అన్నారు, ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సింహాచలం అప్పన్న దేవ చందనోత్సవ ఏర్పాట్లపై విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్య భక్తులను దేవుడికి దూరం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. పోలీసులను గుంపులుగా పెట్టారు తప్ప ఏర్పాట్లు సరిగా లేవని విమర్శించారు. తన జీవితంలో తొలిసారి ఇలాంటి చందనోత్సవానికి హాజరయ్యానని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. ఎందుకు దర్శనానికి వచ్చానా అని బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. కొండ కింద నుంచి పై వరకు రద్దీ ఉన్నా జవాబు చెప్పేవారు లేరన్నారు. తన జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యం ఎప్పుడూ చూడలేదని, భక్తుల అవస్థలు చూస్తుంటే కన్నీళ్లు వచ్చాయని ఆయన చెప్పారు. భక్తుల ఇబ్బందుల మధ్య దైవ దర్శనం చాలా బాధ కలిగించిందని స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. 22వ తారీఖు చందనోత్సవం అన్నమాట. ఎప్పుడు ఈ నెల 22వ తారీఖు విశాఖ సింహాద్రి అప్పన్న స్వామి, ఆయన ఎప్పుడు 365 రోజులు చందనంతోనే ఉంటారు. చందనం ఈ నిన్న చందనోత్సవం అంటే చందనం పూస్తారు. ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకరు తీస్తారు. ఆ తర్వాత పూజాధికారులు అక్కడ ఉండే సంప్రదాయం ప్రకారం మళ్ళీ చందనం పూస్తారు. అట్లా ఎప్పుడు మనకి చందనంతోనే కనిపిస్తారు స్వామి. ఆ చందనోత్సవం కార్యక్రమంలో స్వామి కొండ మీద ఉంటారు. కింద నుంచి పై వరకు మొత్తం పబ్లిక్కే ఉన్నారు. పోలీసుల్ని గుంపులు గుంపులుగా పెట్టారు, కానీ సమాధానం చెప్పేవాళ్ళు లేరు. అక్కడ సదుపాయాలు కల్పించలేదు. ఇలాంటి దౌర్భాగ్యం నేను ఎప్పుడు చూడలేదు. భక్తులకి కలిగిన ఇబ్బందిని చూస్తే ఆ ఇబ్బందుల మధ్య దర్శనం చేసుకోవటం చాలా మనసుకు బాధ కలిగించింది. కన్నీళ్ల పర్యంతం అయ్యాను నేను, కన్నీళ్ళు ఆగలేదు నాకని స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు అన్నమాట. ఇది ఇవి జాగ్రత్తగా ఆలయ అధికారులు, ఆ ఈవో ఉంటారు, సూపరింటెండెంట్ ఉంటారు, ఇంకా మిగతా అధికారులు ఉంటారు. ఇంతమంది వస్తారని ఒక అంచనా ఉంటుంది. తర్వాత సేవ చేసే భక్తులు ఉంటారు, వాళ్ళందరినీ ఏర్పాటు చేయొచ్చు, సిబ్బందిని పెంచవచ్చు. ఎండాకాలం, వాటర్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలి. ఏమీ చేయకుండా చేతులు దులుపుకుంటే ఇలాంటివే వస్తాయి మాటలు.